మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. దేవుని గుడారములో అతిథిగా ఉండగలవా? దేవుని గుడారములో అతిథిగా ఉండగలవా అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ అంశంలో గుడారం అనే పదం ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. గుడారము అంటే నివాసము లేదా ఇల్లు. గుడారము అనగా నివాసము లేదా ఇల్లు. పరిశుద్ధ గ్రంథములో మనకు గుడారాలు కొన్ని కనిపిస్తాయి. పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలైన వారు గుడారములలో నివసించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండము 4:20 చూడగలిగితే, ఆదా ఊబాలును కనెను, అతడు బాగా పశువులు కలిగిన వాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడుగా కనబడుతున్నాడు. గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. ప్రారంభం నుండి మనుషులు గుడారాలలోనే నివసించారు. ఈరోజు మనం చాలా చక్కని భవనాలు కట్టుకొని వాటిల్లో నివాసం ఉంటున్నాం. కానీ ఒకప్పుడు పూర్వీకులు గుడారాలలోనే నివసించారు. ప్రియమైన దేవుని వారలారా, గుడారాలలో నివసించు వారికి మూల పురుషుణ్ణి మనం ఇక్కడ చూసాం. ఇక అబ్రహాము గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా గుడారములలో నివసించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. దేవుడు అబ్రహాము గారిని కల్దీయుల దేశము నుండి, ఊరు అనే గ్రామం నుండి పిలిచాడు. ఆయన తన చోటు నుండి దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళుతూ ఏం చేశాడో ఒక మాట మనం చదువుదాం. ఆదికాండము 12:8 అబ్రహాము గారు కల్దీయుల దేశము నుండి, తన సొంత దేశము నుండి బయలుదేరి ఒక ప్రాంతానికి వచ్చాడు. అక్కడ మనం చూడగలిగితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. బేతేలుకును హాయికిని మధ్యన అబ్రహాము గారు గుడారం వేసుకొని అక్కడ ఒక బలిపీఠమును దేవుని కోసం కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రహాము గారు కూడా గుడారాలో నివసించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు గుడారములలో నివసించిరి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:11 మనం చూస్తాం. ఇక వారు గుడారములలో నివసించుచు పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించాలి. గుడారం అనగానే ఈ అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వీళ్ళంతా మనకి జ్ఞాపకంలోనికి వస్తూ ఉంటారు. అంతేకాదు, యాకోబు యొక్క సంతానం ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చిన తర్వాత వారు అరణ్యములో 40 ప్రయాణం చేశారండి. మోషే గారి ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించిన తర్వాత, వాళ్ళు ఐగుప్తు నుంచి విడిచి బయటికి వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో వాళ్ళు అక్కడక్కడ ఆగవలసి వచ్చింది. 2-3 రోజులు, ఇంకా దానికంటే ఎక్కువ రోజులు ఒక్కొక్క చోట ఆగవలసి వచ్చినప్పుడు వారు గుడారాలు వేసుకొని అందులో ఉండేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళ మధ్య ఒక ప్రత్యేకమైన గుడారం ఉండేది. అదే ప్రత్యక్షపు గుడారం. అంటే గుడారం అనగానే ఇన్ని గుడారాలు మనకు గుర్తొస్తున్నాయి. ఇశ్రాయేలీయులందరూ 40 పాటు ఉన్నది గుడారాలలోనే.
వాళ్ళు ఎక్కడైతే ఆగుతారో వాళ్ళు ఆగిన చోట వారి మధ్యన ఒక ప్రత్యక్షపు గోడారాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ దేవుని మందసాన్ని పెట్టుకునేవాళ్ళు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలిస్తే ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గోడారం అనగా ఇక్కడ ప్రత్యక్షపు గోడారం అండి. మేఘస్తంభం ప్రత్యక్షపు గోడార ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ప్రత్యక్షపు గోడారం చుట్టూ వాళ్ళు వేసుకున్నారు కదండి గోడారాలు. ప్రతివాడును తన తన గోడారపు ద్వారమున నమస్కారము చేయుచుండిరి. చూసారా, అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రత్యక్షపు గోడారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో మందసాన్ని పెట్టుకొని ఆ ప్రత్యక్షపు గోడారం చుట్టూ వీళ్ళు వాళ్ళు గోడారాలు వేసుకొని అందులో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ప్రత్యక్షపు గోడారము సమీపములోనికి మేఘస్తంభం వచ్చిందో ఆ మేఘస్తంభాన్ని చూసి దేవుడు మనతోనే ఉన్నాడని వాళ్ళందరూ కూడా వాళ్ళ గోడారాల నుంచి బయటికి వచ్చి ఆ మేఘస్తంభం ఉన్న చోటు చూసి దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, గోడారము అనగానే అబ్రహాము ఇస్సాకు యాకోబులు నివసించిన గోడారం, అలాగే ప్రత్యక్షపు గోడారము, అలాగే ఇశ్రాయేలీయులు కూడా గోడారాల్లోనే ఉంటూ వచ్చారన్నది మనకి బైబిల్లో కనబడుతుంది. వాళ్ళు గోడారాల్లో 40 ఏళ్ళు ఉన్నారండి. గతాన్ని మర్చిపోకుండా దేవుడు కూడా వాళ్ళు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఒక పండుగ ఆచరించమన్నాడు. ఆ పండుగ పేరే గోడారముల పండుగ. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మంచి భవనాన్ని నిర్మాణం చేసుకున్న ఈ పండుగ జరిగే సమయంలో ఆ ఇంటిలో నుండి బయటకు వచ్చి ఒక గోడారం వేసుకొని ఒక పర్ణశాల లాంటిది వేసుకొని ఆ గోడారంలో 7 దినాలు ఉండాలి. అప్పుడు పిల్లలు అడుగుతారట, ఏమని, అమ్మా నాన్న మనకి మంచి ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు వదిలిపెట్టి ఈ గోడారంలో ఉండడం ఏంటి అని పిల్లలు అడిగినప్పుడు ఇశ్రాయేలీయులు గతాన్ని పిల్లలకు గుర్తు చేయాలని దేవుడు చెప్పాడు. ఏమని, నాయనా ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో మనం ఉండగా మన పూర్వీకుల యొక్క మరణ ఆలకించిన దేవుడు మోషే గారిని పంపించి ఆ బానిసత్వపు బ్రతుకు నుండి విడుదల చేశాడు. ఈ కనాను దేశానికి వచ్చేంతవరకు 40 ఏళ్ళు మన పూర్వీకులంతా మన పితరులందరూ కూడా గోడారంలోనే ఉంటూ గోడారములలో నివసిస్తూ వాళ్ళు వచ్చారు. కనుక గతం మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలని దేవుడు ఈ పండుగను గోడారాల్లో ఉండి ఆచరించమన్నాడని పిల్లలకు గుర్తు చేయాలట. చూసారా, ఆ దేశంలో మంచి ఇల్లు కట్టుకున్న గతాన్ని మర్చిపోకూడదు. అందుకే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 12వ వచనంలో వాళ్ళు కనాను దేశం వెళ్ళి మంచి ఇండ్లు కట్టుకోకముందే దేవుడు వాళ్ళకు ఒక జాగ్రత్త చెప్పాడండి. ఏమంటున్నాడో చూడండి, మంచి ఇండ్లు, మీరు కనాను దేశానికి వెళతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అప్పుడు మీరు మంచి ఇండ్లు కట్టుకుని వాటిలో మీరు నివసిస్తున్నప్పుడు నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసేమవుతుంది, నీ మనసేమవుతుంది, మదించి గర్వంతో దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో అన్న తర్వాత ఏముందో చూడండి, తాపకరమైన పాములు తేళ్ళు కలిగిన ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన మిమ్మల్ని నడిపించాడే, మీరు గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూసారండి, గతాన్ని మర్చిపోకూడదు. 40 సంవత్సరాలు గోడారాల్లో ఉంటూ వచ్చారు. ఆ గుడారాల్లో ఉంటూ వాళ్ళు ప్రయాణం చేస్తుండగా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఇవేవి మరిచిపోకూడదని దేవుడు పండుగలు ఆచరించమన్నాడండి ఇశ్రాయేలీయులతో. చూసారా, నిజంగా మనం మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత గతం మనకెప్పుడు గుర్తుండదు ప్రియులారా.
గుర్తుండదు. ఎప్పుడు కూడా మన గతం మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నేను నిజంగా ఆ దృశ్యాన్ని చూసి మర్చిపోలేకపోతున్నానండి. ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో గతంలో వాళ్ళు ఉన్నటువంటి ఒక పాక దాన్ని మర్చిపోకుండా ఫోటో తీసుకొని ఆ ఫోటోను ఈ మంచి ఇంట్లో పెట్టుకున్నాడండి. ఏంటండి ఈ పాక ఏంటండి అని అడిగితే ఆయన అంటున్నాడు, అది మా గతం అండి, ఒకప్పుడు మేము అందులోనే ఉన్నాం, ఇప్పుడు దేవుడు మమ్మల్ని మంచి గృహంలోకి తీసుకొచ్చాడు. గతాన్ని మర్చిపోకుండా మా ఇంట్లో ఈ ఫోటో పెట్టుకున్నానండి, అదండి మా గతం అంటున్నాడండి. మనం కూడా ఒకప్పుడు మన పూర్వీకులు మన తండ్రులు మన తాతల కాలంలో వాళ్ళకి సరిగా తినడానికి భోజనం లేక ఉండడానికి సరైన నివాసాలు లేక బ్రతికిన వాళ్ళండి. ఈరోజు మనం మంచి ఇళ్ళలో ఉంటూ దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలీయులు మరవకుండా ఉండడానికే గుడారముల పండుగను ఆ రోజుల్లో వాళ్ళని ఆచరించమన్నాడు. ఆలోచించండి, గుడారం అనగానే మనకి ఇన్ని గుడారాలు గుర్తొచ్చాయి. ఇకపోతే ఒక ప్రత్యేకమైన గుడారం బైబిల్లో మనకు కనబడుతుంది. పేతురు రాసిన రెండవ పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించగలిగితే పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చదువుదాం ప్రియులారా. 13వ వచనం, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్ములను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎంత మంచి మాట చెప్పాడండి పేతురు గారు. అపోస్తుడైన పేతురు గారు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడంటే ఒక మంచి మాట అంటున్నాడు. ప్రారంభ మాట చూస్తే మన ప్రభు అయిన యేసు నాకు సూచించిన ప్రకారం, అంటే ఆయన చెప్పిన ప్రకారము నా గుడారమును త్వరగా నేను విడిచిపెట్టాలని తెలుసుకొని నా ప్రభువు చెప్పిన మాటలను బట్టి నేను తెలుసుకొని నేను ఈ గుడారములో ఎంతకాలమైతే ఉంటానో అంతకాలం దేవుని మాటలు మీకు చెప్పి మిమ్మలను దేవుని కొరకు రేపాలని నేను నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడండి. చూసారా, ఇంతకీ పేతురు గారు చెబుతున్న ఈ గుడారం ఏమిటి? అది అబ్రహాము ఇస్సాకు యాకోబుల గుడారం వంటిది కాదు. అది ప్రత్యక్షపు గుడారం వంటిది కాదు. ఇశ్రాయేలీయులు వేసుకున్న గుడారము లాంటిది కాదు. కానీ ఇక్కడ పేతురు గారు చెబుతున్నది తన శరీరం అనే గుడారం గురించి చెప్తున్నాడండి. శరీరము కూడా మనం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన గుడారం. మనిషి అంటే ఆత్మ. ఆత్మగా మనం దేవుడు నిర్ణయించిన ఈ 60, 70, 80 సంవత్సరాల కాలంలో మనము ఈ దేహమనే ఈ శరీరమనే గుడారములో ఉండవలసిన వారం ప్రియమైన దేవుని వారలారా. ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వస్తుంది అంటున్నాడు. చూడండి, ఎంతకాలం ఉంటామండి ఈ గుడారంలో? ఏమండి, మనం కట్టుకున్న ఇల్లు అయినా కొంతకాలం ఉంటుంది. కానీ దేవుడు తన చేతులతో కట్టిన శరీరమనే ఈ గుడారం మాత్రం ఎక్కువ కాలం ఉండదు ప్రియులారా. ఎక్కువ కాలం ఉండదు. దీనిని మనం త్వరగా విడిచిపెట్టాలి. పేతురు గారే కాదు, ఈ గుడారములో ఉన్న మనం కూడా ఏమండి ఈ శరీరం అనే గుడారాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. పేతురు గారు అంటున్నారు, నేను వెళ్ళిపోయే ముందు మీకు ఈ మాటలు చెప్పి, దేవుడు నాకు ఏ మాటలు అయితే ఇచ్చాడో ఆ మాటలు మీకు చెప్పి మిమ్మల్ని దేవుని కోసం బ్రతకటానికి మిమ్మల్ని రేపటం కొరకు నేను సిద్ధపడి ఉన్నాను. ఇది న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏది న్యాయం? ఈ గుడారంలో ఉన్నంతకాలం దేవుని గురించి చెప్పడం న్యాయం. ప్రియులారా, మీరు గుడారాలను ఉన్నారు కదా, మనమంతా గుడారంలోనే ఉన్నాం కదా, మరి దేవుని మాటలు మనం చెప్తున్నామా? పేతురు గారు ఏమంటున్నారు, ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ మాటలు మీకు చెప్పాలి,
మిమ్ములను దేవుని కొరకు రేపాలి, ఇది న్యాయమని ఎంచుకొనుచున్నాను. మరి మనం ఏ మాట దేవుని గురించి ఎవరికి చెప్పడం లేదు, న్యాయమేనంటారా ఇది? ఎంత అన్యాయంగా బ్రతుకుతున్నామండి. దేవుడు ఈ గుడారంలో నిన్ను ఎందుకు ఉంచాడు? నీకు ఇంత ఆయుష్కాలం ఎందుకు నిర్ణయించాడో తెలుసా? ఆయన గురించి నువ్వెవరికైనా చెబుతావేమోనని. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమే నిన్ను గుడారంలో ఉంచాడే. పేతురుగారి లాంటి ఆలోచనలు మనం కూడా చేయాలి ప్రియులారా. ఈ గుడారాన్ని త్వరగా విడిచిపెట్టాలి, త్వరగా ఇందులో నుండి మనం వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. ఏమండి అతిథి అంటే ఎక్కువసేపు ఉండడండి అతిథి, అవునా? ఇలా సభ పెట్టినప్పుడు అతిథుల ఆహ్వానం అంటారు, వచ్చిన సేవకుల్ని వేదిక మీదకి పిలుస్తారు. ఆలోచించండి, మరి వచ్చిన మేము, వాక్యం చెప్పడానికి వచ్చిన మేము, అతిథులుగా వచ్చిన మేము ఎంత సమయం ఉంటాం ఈ మధ్య? వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట అరగంటలో మీ మధ్య నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. వచ్చిన మేము ఒక 4 సంవత్సరాలు ఉంటామనంటే మేము మీకు అతిథులమా చెప్పండి? మేము అతిథులు అమ్మము. అతిథి అంటే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేవాడు. ఈ దేహం అనే గుడారంలో మనం ఉండేది కూడా కొద్ది సమయమే ప్రియమైన దేవుని వారలారా. 90వ కీర్తన 3వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు, మోషే గారు చేసిన ప్రార్థన చూడండి, నీవు మనుషులను ఏం చేస్తున్నావు? ఇదేంటండి మనుషులను మంటికి మార్చుచున్నావు అంటున్నాడు. అంటే ఈ లోకంలో నుండి మనం వెళ్ళిపోవాలంటే మనల్ని ఏం చేయాలి? అంతే, ఈ దేహాన్ని, మన్నైన ఈ దేహాన్ని మంటికి మార్చాలి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటే ఈ శరీరాన్ని మట్టిలోకి తీసుకెళ్తున్నావు. నరులారా తిరిగి రండని. మట్టిలోకి వెళ్ళేదేంటి? మట్టిలోకి వెళ్ళేదేంటండి? గుడారం. ఈ గుడారం మట్టిలోకి వెళుతుంది. తర్వాత నరులారా తిరిగి రండి అంటున్నాడు, ఆత్మను పిలుస్తున్నాడు. మనిషి అంటే ఆత్మ ప్రియులారా. ఏమండి ఈ గుడారములో, ఈ శరీరంలో మనం కొంతకాలమే ఉంటాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. తర్వాత వెంటనే ఏమన్నాడు చూడండి, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. చూసారండి, ఈ భూమి మీద శరీరం అనే ఈ గుడారంలో మనం 1000 ఏండ్లుంటే దేవుడికి ఒక్కరోజు ఉన్నట్టేనట. ఇక్కడ మనం ఎంతకాలం ఉన్నట్టు? ఒక్కరోజే, ఒక్కరోజేనండి. అతిథి అంటే ఒకరోజు, లేకపోతే ఒక పూట, లేకపోతే ఒక 4 గంటలు ఉంటే అతిథి అంటాం. ఏమన్నా వచ్చిన తర్వాత ఈ పూట మీ ఇంటి దగ్గరే ఉంటామండి అంటే ఆ ఉండండి బ్రదర్. అదే ఒక్కరోజులో వెళ్ళిపోవలసిన వ్యక్తి అలానే ఉంటున్నాడు అనుకోండి, ఎలా పంపించాలో మనకు కూడా బాగా తెలుసు. మొదటి రోజు ముఖ్య అతిథిగా వచ్చాడు కదండి. అబ్బా ఏం పెడతారు ఆ సమయంలో? మంచి మటన్, అవసరమైతే 1000 రూపాయలు ఖర్చు పెట్టి మటన్ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఆ తర్వాత 2వ రోజు కూడా వెళ్ళకుండా ఉన్నాడు అనుకోండి, 1-2 వందలతో చికెన్ తీసుకొస్తాడు. 2వ రోజు కూడా వెళ్ళిపోలేదు అనుకోండి, 3వ రోజు పప్పుకూర, 4వ రోజు గోంగూర పచ్చడి, ఇక 5వ రోజు ఏ కారమో చట్నీయో ఉంటుంది. అంటే ఏంటి ఇప్పుడు వెళ్ళిపోవాలి? ఏమండి అతిథులు ఎలాగైతే త్వరగా వెళ్ళిపోతారో మనం కూడా ఈ లోకంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి తొందరగానే వెళ్ళిపోవాలి. 1000 సంవత్సరాలు మనం ఈ లోకంలో ఉంటే దేవుని దృష్టిలో మనం ఒక్కరోజు ఉన్నట్టట. మరి ఒకవేళ 500 సంవత్సరాలు మనం ఎక్కడుంటే 12 గంటలు ఉన్నట్టు, 250 సంవత్సరాలు ఉంటే 6 గంటలు ఉన్నట్టు, 125 సంవత్సరాలు ఉంటే 3 గంటలు ఉన్నట్టు, 75 సంవత్సరాలే ఉన్నాం అనుకోండి, 70 సంవత్సరాలు అనుకుందాం, అంటే 1.5 గంటలు. మరి అతిథులం కాదా? 1.5 గంటలు వెళ్ళిపోవాలి. ఇంకా భయంకరమైన మాట ఏంటంటే అక్కడ అన్నాడు రాత్రి అందలి ఒక జామేనట. చూసారా, మనం ఇక్కడ 1000 ఏండ్లుంటే దేవుడికి రాత్రి అందలి ఒక జామ్ అంటే మనం ఎంత తొందరగా వెళ్ళిపోవాలి గుడారం వదిలిపెట్టి. ఆలోచించండి ప్రియులారా, ఇలా కనబడిన వాళ్ళు అలా మాయమైపోతున్నారు కదా. దేవుడు కూడా తన వాక్యంలో చెప్పాడు, మీరు కొంతసేపు కనబడి అంతలోనే ఏమవుతారు? మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడండి. ఆవిరి వంటిది మానవ జీవితం.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గుడారంలో శరీరం అనే గుడారంలో మనం ఉండేది కొంతకాలమే. ఈ గుడారం శిథిలమైపోతుంది రోజు రోజుకి. పౌలు గారు ఈ గుడారం గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఒక మాట చెప్తున్నారండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోతుందట? శిథిలమైపోతుందటండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమండి? ఈ భూమి మీద మనం కట్టుకున్న ఇల్లు కానివ్వండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇదిగో మన దేహం కానివ్వండి, ఇదేమవుతుంది అంటే శిథిలమైపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, శిథిలమవుతున్న గుడారాలు నిజమా? పుట్టినప్పుడు ఎలా ఉన్నాం మనం? పుట్టినప్పుడు ఎంత అందంగా ఉంటామండి, మన శరీరం ఎంత సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో మన ఇంటికి వచ్చిన వారందరూ కూడా అమ్మ ఒడిలో ఉన్న మనల్ని చూసుకొని అందరూ కూడా మనల్ని ముద్దు పెట్టుకున్నారు, కొద్దిసేపు ఎత్తుకున్నారు, బాగుంది, మరి ఇప్పుడు ఎత్తుకోమనండి. అప్పుడు ముద్దు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ముద్దు పెట్టుకోండి అంటే ఊరుకుంటారేంటి? అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఒకసారి పోయి అద్దంలో చూసుకోమంటారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు సున్నితంగా ఉన్న దేహం ఇప్పుడు ముడతలు పడిపోతుంది, నిలబడలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, బరువులు ఎత్తలేకపోతున్నాం, ఆకారంలో కూడా తేడాలు వచ్చేసాయి. చూసారండి, చిన్నప్పుడు బాగుంటాం, యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు బాగుంటాం, తర్వాత వయసు మళ్ళుతుంటే రోజు రోజుకి రోజు రోజుకి ఈ గుడారంలో తేడాలు వస్తుంటాయి. ప్రియులారా, మిడత బరువుగా ఉంటుందంట బైబిల్లో ఉన్నమాట. అంటే మనకు మనమే ఏమైపోతాము? భారమైపోతాం. ముసలితనంలోకి వచ్చేసరికి చూడండి, వృద్ధాప్యంకి వస్తున్నప్పుడు శరీరం అంతా ముడతలు పడిపోయి దగ్గుకుంటూ నడవలేక రొప్పుకుంటూ వంగిపోయి నడుస్తూ చూడలేని పరిస్థితి. అవునా? గుడారం ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన అన్నాడండి. ఈ దేహం శిథిలమైపోతుంది, మనం కట్టుకున్న ఇల్లు శిథిలమైపోతుంది, అసలు ఈ భూలోకమే శిథిలావస్థ స్థితికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, శిథిలమైపోయినను, ఇదేమో చేతి పని కదా. ఈ గుడారం ఏంటండి? అరచేతుల్లో పెట్టి మనల్ని చెక్కుకున్నాడు, ఇది చేతి పని. చూడుము, నేను నిన్ను నా అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నాను అన్నాడే. ఇది చేతి పనితో చేయబడిన గుడారం అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకంలో ఉందట. అదేంటి? అది దీనికి బదులు దేవుడివ్వబోయే గుడారం, అదే మహిమ దేహం. దానిని అక్షయ శరీరం అన్నాడు దేవుడు. అంటే దానికి నాశనం అనేది లేదు, అది శిథిలమైపోదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా అది అలానే ఉండిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, నిత్యమైన దేవునైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ దేహం అనేది లేదు కదా, మనం ఎలా కనబడతామని మీరు అనుకుంటున్నారా? మనము దిగంబరులముగా ఉండము. కానీ ఎలా ఉంటాము అంటే, ఆ మహిమ దేహం వచ్చినప్పుడు, వస్త్రం ధరించుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలానే ఉంటామట, అలా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన, అంటే దీనికి బదులుగా దానిని మనము ధరించుకొనబోతున్నాము. ధరించుకొనని అపేక్షించుచు ఇందులో ఉండి మనం ఏమవుతున్నామంట? ఇందులో ఉన్నంతకాలం ఏంటి చెప్పండి? మూలుగుడు. బరువు ఎత్తుకున్నా మూలుగుడే, ఎవడైనా తిట్టినా మూలుగుడే, ఎవరైనా కొట్టినా చెప్పరేమండి, మూలుగుడే. ఐగుప్తు దేశంలో ఉండి ఇశ్రాయేలీయులు ఆ వెట్టి చాకిరి చేయలేక మూలిగారట. ఆ మూలుగులను దేవుడు విని, నా పిల్లల మూలుగులు నేను విన్నాను మోషే, వాళ్ళకి చాలా బాధగా ఉంది అక్కడ ఉండటం, నువ్వు వెళ్ళి విడిపించుకుని రమ్మన్నాడండి. ఈ దేహంలో ఉన్నంత కాలం మూలగటమే. ఇంట్లో ఉన్నోళ్ళు ఏదైనా అన్న, మన బంధువులు ఏదైనా అన్న, పాస్టర్ గారు ఏమైనా అన్న, అంతేనా? ఎవరు అనడానికి వీల్లేదండి అంటుంటారు.
చూసారా మూలుగుతున్నాము, ఇక వచ్చేది ఉందో చూసారా ఆ నివాసం, అందులో మూలుగులు ఉండవండి. ఆనందమే ఆనందం, అది కావాలా? దేవుడి కోసం గొప్పగా బ్రతకాలి. ఈ భూమి మీద ఈ గుడారంలో మనం ఉన్నప్పుడు దేవుని కోసం చాలా బాగా బ్రతకాలి, దేవుని కొరకు కష్టపడాలి. ఎలాగైనా ఇది శిథిలమైపోతూనే ఉంటుంది. అదేదో దేవుని పనులు శిథిలమైపోతే మంచిది కదా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, నాలుగో అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియులారా. 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు. ఇంతకు బాహ్య పురుషుడు ఏంటండి? శరీరం. అంటే అక్కడి నుంచే ఈ శరీరం గురించి చెప్పుకుంటూ వచ్చాడండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. చూసారా, మా బాహ్య పురుషుడు అనగా శరీరం, ఇదేమవుతుందండి? దేవుని పనిలో వెళుతుంటే కృషించిపోతుంది, అవునా? శిథిలమైపోతుంది. పౌలు గారండి ఎంత కష్టపడ్డాడండి, దేహంలో ఉన్నప్పుడు ఆయన విపరీతమైన ప్రయాణాలు చేశాడండి, విపరీతమైన ప్రయాణాలండి. ఎన్ని పట్టణాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, ఖండాలు సహితం దాటి ఎంత సుదూర ప్రయాణాలు చేసి వాక్యం చెప్పాడండి. అసలు మనం ఎక్కువ దేంట్లో అలసిపోతాం తెలుసా? ప్రయాణంలో అలసిపోతామండి. పని చేసేటప్పుడు కంటే కూడా మీరు ప్రయాణం చేసి చూడండి. మాకు ప్రతిరోజు ప్రయాణాలు ఉంటానే ఉంటాయి ప్రియులారా. ఈ ప్రయాణాలలో ఏమండి అలసిపోతూ ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రయాణంలో మీటింగ్ అయిపోవాలి, ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి చేరుకునేసరికి 12, ఒక్కొక్క రోజు 1 గంట, 2 అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. మరి నిద్ర లేక ఈ ప్రయాణాలు చేసి ఈ ప్రయాణంలో అలసిపోయిన దేహం ఎలా ఉంటుంది? ఇది కృషించిపోతుంది. పౌలు గారు అదే అన్నాడండి, మా బాహ్య పురుషుడు, నేనే కాదు నాతో ఉన్న సహోదరులు కూడా ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కృషించుచున్నను, లోపల ఆత్మ, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ దినదినము నూతన పరచబడుతున్నాడు. ఏమండి 12 అయినా 1 గంట అయినా మేము ప్రతిరోజు మీటింగ్లకి వెళ్ళి వచ్చేటప్పుడు శరీరం కొంచెం భారంగా ఉన్నా లోపల తెలియని ఆనందం తెలుసా మీకు? దేవుని సేవలో ఎంత ఆనందం ఉంటుందంటే నిజంగానండి, అది భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసీ ప్రియుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ లేని ఒక గొప్ప ఆనందం దేవుని సేవ చేసిన రోజు మనకుంటుంది ప్రియులారా. దేవుని పనిలో ప్రయాణం చేసిన రోజు, దేవుని పని కొరకు ప్రయాసపడిన రోజు ఉంటుంది. నిజం, ఆ ఆనందంలో మా కష్టాలన్నీ మేము మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, లోపలున్న ఆంతర్య పురుషుడు మాత్రం మేము దేవుని పని చేస్తున్నామన్న ఆనందంలో దినదినము కూడా ఉత్సాహంతో నూతన పరచబడుతున్నాడు. చూసారా, అంటే దేవుని పనిలో మనం కొనసాగుతున్నప్పుడు, ఏమండి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ యొక్క దేహం ఏమైపోతుందంటే ఇది శిథిలమైపోతుంది, కృషించుకుపోతుంది, ఏమండి ఇది పాడైపోతుంది. అయితే ఈ గుడారంలో ఉన్నంతకాలం పేతురు గారిలాగే మనం దేవుని పని చేయాలి. అప్పుడు మనం ఎవరో తెలుసా దేవుడికి? అతిథులం అండి. దేవుని పనిలో మనం ఉంటే ఈ లోకంలో దేవుడికి మనం ఎవరో తెలుసా? ఆయనకు అతిథులం. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనలు 15:1 చూడండి. 15వ కీర్తన ప్రారంభపు వచనంలో దావీదు గారి కీర్తన అండి ఇది. పైన చిన్న చిన్న అక్షరాలలో దావీదు కీర్తన అని ఉంటుంది చూడండి. దావీదు గారు అంటున్నారు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? చూసారండి, నీ గుడారం అంటే ఇది ఎవరిదండి? ఇది దేవునిది, ఇది దేవునిది. ఈ శరీరానికి గుడారం అనే పేరుంది, ఈ శరీరానికి దేవుని మందిరం అనే పేరుంది, ఈ శరీరానికి దేవుని ఆలయం అనే పేరుంది, ఈ శరీరానికి దేవుని ఇల్లు అనే పేరుంది, ఈ శరీరానికి దేవుని గృహము అనే పేరుందండి, అవునా? ఈ పేర్లన్నీ ఈ దేహానికి సంబంధించినవే. దేవుడు తాను మనతో ఉండడానికి కట్టుకున్న
ఏమండి, మనం ఈ దేహం అనే గుడారంలోనే ఉన్నాం, ఈ గుడారంలోనే దేవుడు ఉండాలని అనుకుంటున్నాడు. మనం చక్కగా బ్రతికితే యేసుక్రీస్తు తండ్రి మనతోనే ఉంటారని బైబిల్లో ఉందండి. అవునా? మనతోనే ఉంటారట. వాళ్ళు మనతో ఉండి మనల్ని ఎలా చూస్తారో తెలుసా? మనం వాళ్ళకి అతిథులం. దేవునికి మనం ఎవరమో తెలుసా? అతిథి వంటి వారం. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? మన పాఠం ఏంటండి? దేవుని గుడారములో అతిథిగా ఉండగలవా? నీ గుడారములో నీకు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడని రెండు ప్రశ్నలు వేశాడండి. రెండు ప్రశ్నలు వేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ రెండు ప్రశ్నలకి అర్థం తెలియాలి మనకి. గుడారం అంటే దేహం, ఈ భూలోకం, ఈ భూలోకంలో ఉన్న ఈ దేహం అంతేనా? ఈ లోకం కూడా గుడారం లాంటిదే. లోకాన్ని వదలాలి, దేహాన్ని వదలాలి. ఆలోచించండి. తర్వాత పరిశుద్ధ పర్వతం అంటే అదేంటి? అది సంఘం. పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధత అనేది సంఘానికి సంబంధించినది. యెషయా గ్రంథం 2:2 ఈ పరిశుద్ధ పర్వతం అంటే ఏంటో, పర్వతం గురించి రాయబడింది చూడండి. అక్కడ అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం అన్నాడండి. పర్వతములకు పైన ఎక్కడుంటుందట? యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడుతుంది. యెహోవా మందిర పర్వతం ఏంటట? యెహోవా మందిర పర్వతం. యెహోవా మందిరం అంటే, మందిరం అంటే మనమేనండి. దేవుని మందిరములో, యెహోవా మందిరం అంటే దేవుని మందిరం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములు అని తిమోతి పత్రికలో మనం చూస్తాం. తర్వాత చదవండి. పర్వత శిఖరముల మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు ఆ సంఘములోనికి వస్తారని చెబుతున్నాడు. ఆ సంఘములోనికి వస్తారు. ఇంతకీ ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళంటారట, యాకోబు ఏ మందిరం? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు. అంటే యాకోబు దేవుని మందిరమే యెహోవా పర్వతం అంతేనా? అదే పరిశుద్ధ పర్వతం సంఘమండి. యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును మనము వెళ్ళుదము రండి. వెళితే ఏం చేస్తాడు ఆయన? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చారు, యెహోవా మందిర పర్వతములోనికి వచ్చారు. ఎందుకు? ఆయన తన మార్గములను మనకు బోధిస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఏదో ఇక్కడ భోజనం పెడతారు, ఏదో వచ్చిన వాళ్ళందరం చూసిపోదాం, అసలు లైట్లు ఎలా పెట్టారు, ఈ ఏర్పాట్లు ఎలా చేశారు అని చూడటానికి వచ్చామో మనం? దేవుడు తన మార్గములను మనకు తెలియజేస్తాడు గనక నేర్చుకొని ఆయన మార్గములలో బ్రతకాలని మనమందరం వచ్చాం ఈ పర్వతంలోనికి. ఆ పరిశుద్ధ పర్వతమే సంఘం. అంటే ఇక్కడ రెండు ప్రశ్నలకు అర్థం ఏంటంటే, గుడారములు అనగా ఈ దేహములో, ఈ లోకములో నీవు దేవునికి అతిథిగా ఉండాలన్నా, సంఘములో నీవు ఉండాలన్నా నీకు కొన్ని అర్హతలు కావాలి. దేవునికి మనం అతిథులుగా దేవుని సంఘంలో, దేవుని ఇంటిలో మనం ఉండాలి అంటే ఈ దేహంలో మనకు అర్హతలు కావాలి. అర్హతలు కావాలండి. మనం ఈ లోకంలోకి రాకముందే పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? మన కోసం కొన్ని దినాలు తన గ్రంథంలో వ్రాసుకున్నాడు. మీరేమనుకుంటున్నారు? వ్రాసుకున్నాడు కదండి. వ్రాసుకున్నంతకాలం దర్జాగా బ్రతకవచ్చు అనుకుంటున్నారా మీరు? వ్రాసుకోవచ్చు దేవుడు, కానీ మనం దేవుడి కోసం ఆయన చెప్పినట్టుగా బ్రతకకపోతే వ్రాసుకున్నని దినాలు మనం ఈ గుడారంలో ఉండలేం. బైబిల్లో అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధి లేకుండా తిరగొద్దు, నిన్ను కాలానికి ముందే లేపేస్తారా బిడ్డ అన్నాడు ప్రసంగి 7:17. ఏమండి? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అన్నాడు. అధికంగా అంటే
బాగా ఎక్కువగా ఓవర్గా చేస్తున్నారు అనుకోండి, మనం ఎంత చెప్పినా ఓవర్గా చేస్తుంటే ఏమంటారండి, వీడికి పోయే కాలం దగ్గరపడింది. దేవుడు కూడా అదే అంటున్నాడు, నాయన నేను గ్రంథంలో నీ కోసం కొన్ని సంవత్సరాలు రాశాను, కానీ ఆ సంవత్సరాలన్నీ నీవు నాకు అతిథిగా ఉండాలి అంటే నీవు అధికంగా దుర్మార్గ పనులు చేయకూడదు. అధికంగా దుర్మార్గ పనులు చేయకూడదు అంటే కొంచెం కొంచెం చేయొచ్చా? కొంచెం కొంచెం కూడా కుదరదు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి గుడారంలో ఉండాలంటే. ఇప్పుడు మనం ఇల్లు కట్టామండి, ఎవరికో రెంట్కి ఇచ్చాం. పట్టణాల్లో రెంట్కి ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఆ సొమ్ము చెల్లించి ఇంట్లోకి వస్తాడు అద్దెకు వచ్చే వ్యక్తి. వచ్చిన తర్వాత రోజుకు గోడకి ఒక కన్నం కొట్టేస్తున్నాడు అనుకోండి, ఈ గోడకు ఒక కన్నం, ఇంకొక రోజు ఇంకొక గోడకు ఒక కన్నం కొట్టేస్తున్నాడు అనుకోండి, ఇంటి ఆయన వస్తాడు ఖాళీ చేయి అంటాడు. అదేంటి పేపర్ చూడు అన్నావు అనుకో, నువ్వు పేపర్లు కుదరవు ఎక్కడ అని చెప్పి పేపర్ని రాసిన పేపర్ని చించేసి ఖాళీ చేపిస్తాడు ఇల్లు. కారణం ఏంటి? గుడారాన్ని పాడు చేసావు గనక. దేవుని గుడారాన్ని కూడా మనం పాడు చేస్తే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది ప్రియమైన దేవుని వల్లారా. అర్హతలు కావాలి మనం ఇందులో ఉండాలంటే, అర్హతలు కావాలి. అవి తెలుసుకున్నాడు దావీదు గారు. మీరు ఈ కీర్తన 15వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి కదండి, మిగతా 4 వచనాలలో మొత్తం ఈ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 5 వచనాలు ఉన్నాయి. మిగతా 4 వచనాలు దేవుని గుడారంలో ఉండడానికి అర్హతలు ఉన్నాయండి. అక్కడ మనకు ఎలాంటి అర్హతలు ఉంటే దేవుని గుడారంలో అతిథిగా ఉంటామో అర్హతలు చెప్పాడు, తెలుసుకున్నాడు దావీదు గారు. ఆయన బ్రతికాడు మనకు చెప్పాడు. ఆయన దేవుని మాటల ప్రకారంగా బ్రతికాడు అంటే దావీదు గారు ఎవరో తెలుసా? దేవుని గుడారంలో ఆయన ఒక అతిథి. ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం, ఇది దావీదు గారు చెప్పిన మాటలేనండి. మీరు పైన మొదటి వచనంలోకి వెళితే దావీదు గారు మాట్లాడుతున్న మాటలని మనకు అర్థమవుతుంది. దావీదు గారు దేవుని ప్రజలతోనూ క్రిందకు వచ్చేసరికి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి, దేవా మా పితరులందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము, మా భూనివాస కాలము ఈ భూమి మీద ఈ శరీరంలో మేము నివసించే కాలం ఎలాంటిదంటే నీడ ఎంత అస్థిరం. ఏమండి నీడ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీడ స్థిరంగా ఉంటుందా అస్థిరమా? ఉదయాన్నే సూర్యుడు ఇలా తూర్పుగా వచ్చినప్పుడు ఇంటి నీడ అటు వెళ్తుంది, మళ్ళీ సూర్యుడు అలా వస్తున్నాడు అనుకోండి ఇటు దక్షిణంగా వెళ్ళినప్పుడు మళ్ళీ నీడ అటు వెళ్ళిన నీడ ఇటు వస్తుంది, అంటే ఇది స్థిరంగా ఉండదు. మనం కూడా ఈ గుడారంలో కొద్దిసేపు ఉంటాం, తర్వాత గుడారం ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళిపోతాం. నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడు లేడు. ఉన్నారా? ఆదాము నుండి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు? మనమున్న ఈ కోదాడలో ఇంతకుముందు చాలామంది ఉన్నారండి. ఏ ఊరండి మీదంటే, మాది కోదాడండి అన్నారు వాళ్ళు. వాళ్ళు పోయారు. మనం కూడా అది చెప్పుకుంటాం, తర్వాత మనం వెళ్ళిపోతాం. ఇక్కడ స్థిరముగా ఉండేవాడు ఎవడు లేడు. కానీ దేవుడు నిర్ణయించిన ఈ కాలమును చూసారా, 70, 60, 50, 80 ఈ సంవత్సరాలైనా సరే దేవుడు రాసుకున్న కాలం అంతా మనం పూర్తిగా ఉండాలంటే అర్హతలు కావాలి, లేదా మధ్యలోనే కాలానికి ముందే తీసేస్తానంటున్నాడు. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఇదిగో దావీదు గారు కొన్ని అర్హతలు సంపాదించుకున్నాడట. మా పితరుల వలె అన్నాడు. ఇంతకీ దావీదు గారికి పితరులు ఎవరు? ఏమండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా దావీదు గారికి ఎవరు? పితరులు. వాళ్ళందరూ కూడా దేవునికి అతిథులుగానే బ్రతికారండి. చాలా గొప్పగా బ్రతికిన వాళ్ళు కదా వాళ్ళు. వాళ్ళ మాదిరిగానే దావీదు గారు బ్రతకాలనుకున్నారు. అలా మనం బ్రతకగలిగితే నిజంగా దేవుని గుడారంలో మనం ఎవరమో తెలుసా? అతిథులమే. అతిథులకు ఉండవలసిన అర్హతలు ఏంటో చూద్దాం. ఏమండి అతిథులు? అతిథులంటే అతిథి ఉన్నంతసేపు ఎంత బాగా చూసుకుంటారండి?
దేవుడు కూడా బాగా చూసుకోవాలండి మనల్ని. దేవుడు ఈ గుడారంలో ఉన్నప్పుడు మనల్ని బాగా చూసుకోవాలంటే మనం చాలా బాగుండాలండి, ఆయనకు నచ్చాలి, ఆయనకు మనం నచ్చాలి. నచ్చితే ఏమండి అతిథులకు ఎలాంటి భోజనాలు పెడతారండి? అతిథులకు ఏం పెడతారు? దేవుడు మనలను చక్కగా చూసుకోవాలంటే, అన్ని ఏర్పాట్లు నీకు చేయాలంటే, నీ అవసరాలన్నీ తీర్చాలంటే, నువ్వు దర్జాగా ఈ లోకంలో బ్రతకాలంటే అర్హతలు అడుగుతున్నాడు. చూడండి కీర్తనలు 15వ అధ్యాయం 2వ వచనం నుండి, గుడారములో దేవునికి అతిథిగా ఉండేవాడికి అర్హతలేంటి? యథార్థమైన ప్రవర్తన అన్నాడండి. ఏ ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన ఉంటే మనం గుడారంలో దేవునికి అతిథులమే ప్రియులారా. యథార్థమైన ప్రవర్తన, యథార్థత అనగానే బైబిల్లో మనకు వెంటనే గుర్తొచ్చేది యోబు గారు. యోబు యథార్థవంతుడును న్యాయవంతుడును భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. అలాంటి వ్యక్తికి రోగం వచ్చింది కదండి. దేవుని యొక్క పరిశోధనలో, అపవాది శోధనలో శరీరంలో ఆరోగ్యాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు, క్షీణించిపోయాడు, అస్థిపంజరంలా తయారయ్యాడు. అలాంటి వ్యక్తిని దేవుడు మరలా భూమి మీద నిలబెట్టుకున్నాడండి. కారణం, దేవుడు ఏ అర్హత అయితే ఉండాలని చూశాడో ఆ అర్హత ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? యోబు గారిలో ఉంది. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చిందట. దేవుడు వార్త కూడా చెప్పించాడు, మరణ వార్త. నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టు. ఇల్లు చక్కబెట్టుకో అంటే కట్టుకొని ఇల్లు కాదు, నీ గుడారాన్ని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడండి, గోడ తట్టు తన తల త్రిప్పుకొని ఏడుస్తున్నాడు, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకును అన్నాడండి. ఆ 2వ రాజులు 20వ అధ్యాయం ప్రారంభవచనం నుంచి ఉంటాయి ఈ మాటలు. నీ సన్నిధిని యథార్థ హృదయము గలవాడనై నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకోమన్నాడండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని తన కన్నీటిని చూసి 15 సంవత్సరాలు పెంచాడు. ఇంకా ఆయుష్ను పెంచాడు. గుడారంలో ఇంకా ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నావా? మనం నచ్చితేనండి ఇంకా ఎక్కువ కాలం ఉంచుతాడు, మనం నచ్చకపోతే తొందరగా ఖాళీ చేయర బిడ్డ అంటాడు. ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి నీకు, తొందరగా ఖాళీ చేయి, కుదరదు, నా ఇల్లంతా నువ్వు పాడు చేస్తున్నావు అంటాడు ఆయన. చూసారా? ఒకటి మనకు ఉండవలసిన అర్హతల్లో ఒకటి యథార్థత, రెండవది నీతిని అనుసరించినటువంటి. ఇవి రాసుకోండి పాయింట్ వైజ్గా. మొదటిది ఎన్ని అర్హతలు ఉన్నాయి చూడండి, 11 ఉన్నాయండి, అవి చెప్తా చూడండి. ఒకటి యథార్థత, రెండవది నీతిని అనుసరించి నడవాలి. నీతి అంటే నీతి ఎక్కడుంది? ఒకసారి 119వ కీర్తన 123వ వచనం చూడండి. నీతి అంటే ఎక్కడుందో అక్కడ వ్రాయబడింది, నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు అన్నాడండి. నీతి గల నీ మాట అంటే దేవుని మాటలలో ఏముంది? నీతి అంటే నీతిని అనుసరించడం అంటే దేవుని మాటల ప్రకారంగా బ్రతకటం. అంతేనా? ఒకటి యథార్థ హృదయమై ఉండాలి, యథార్థ ప్రవర్తన. రెండు నీతిని అనుసరించుచు బ్రతకాలి. మూడు అక్కడే హృదయపూర్వకముగా నిజం పలకాలి. ఏం పలకాలి? హృదయపూర్వకంగా నిజం పలకాలి. మూడవది అంటే ఈ దేహంలో మనం ఉన్నప్పుడు, ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగా మనం నిజమే పలకాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఏమంటే మనం నిజమే పలుకుతున్నామా? రోజుకు మనిషి ఎన్ని అబద్ధాలంటే అబద్ధాల పుట్టలాగా మారారు కొంతమంది. నోరు ధరిస్తే అబద్ధం. మనం ఈ గుడారంలో అతిథిగా దేవునికి మనం ఉండాలి అంటే, ఎక్కువ కాలం బ్రతకాలంటే నిజం చెప్పాలి, అంటే అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధం చెప్పిన అననీయ సప్పీరాలు ఏమయ్యారో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఇంటి దగ్గర చదువుకోండి. పేతురు గారు అడుగుతున్నారు, నిజమేనా ఇదేనా అమ్ముకుంటే వచ్చింది? నిజం పలకలేదండి, అక్కడికక్కడే పడి చచ్చిపోడు గుడారం ఖాళీ. నిజం పలకని అతనికి ఉండే అవకాశం ఇవ్వాలి ఆ గుడారంలో. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు, యవనస్తులకి. ఎవరో పేతురు గారు, ఇతను తీసిపోయి
పాతి పెట్టి రండి అన్నాడు. వాళ్ళు పాతి పెట్టి వచ్చారు. ఇప్పుడు సప్పీరమ్మ వచ్చింది, భార్య, అరణ్య గారి భార్య. ఏమమ్మా సప్పీరా, ఏంటి మీ పొలం అమ్మితే ఇంతే వచ్చిందా, ఏంటి మీ పొలం చాలా ఉందే, అందరు తీసుకొచ్చేస్తున్నారు చరస్థిరాస్తులన్నీ, మరి మీకు ఇదే వచ్చిందంటే. మా ఆయన గారు చెప్పలేదా నీకు, ఆయన మాటే నా మాట, ఇద్దరం కూడబలుక్కున్నాం. చూసారా, అననయ్య సప్పీరాతో ఏకమయ్యను ఉందండి. అంటే ఏమయ్యారు, ఒకళ్ళు ఒకళ్ళు దూరలా మాటల్లో ఏకమయ్యారు. అప్పుడప్పుడు ముసలోళ్ళు అంటుంటారు, అరే భార్య వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒకటయ్యారు కదా, అంతేలే. పైన ఉన్నారు ఒక ఆయన, చూసారా, ప్రియమైన దేవుని పిల్లలారా, నా భర్త నిజం చెప్పనందుకే చచ్చాడన్న సంగతి సప్పీరాకు తెలియదు. అబద్ధం ఆడిన ఈమె కూడా అక్కడే కుప్పగూలిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మేము ఇప్పటికీ పుట్టాడు అబద్ధాలు ఆడాం, ఇంకా చావలేదు ఏంటి అనుకుంటున్నారా? అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు తెలుసా? అపవాది సంబంధులు. వాడు అబద్ధమునకు జనకుడు. చూసారా, దేవుని గుడారంలో అతిథిగా ఉండాలంటే 1 యథార్థ ప్రవర్తన, 2 నీతిని అనుసరించుచు బ్రతకాలి, 3 నిజం పలకాలి హృదయపూర్వకంగా, తర్వాత 4 అట్టివాడు అంటే దేవుని గుడారములో ఉండదలిసిన వాడు 4 కొండెములాడాడు. కొండెములు అంటే ఏంటో, ఇక్కడ తీసిపోయి అక్కడ తీసిపోయి ఇక్కడ చెప్పడం. దేవుని వాక్యం చెప్పడం కాదు, వాక్యం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఇక్కడ తీసిపోయి అక్కడ చెబితే దేవుడు ఊరుకోడా చెప్తాడు, అది కాదు. మనుషుల యొక్క వ్యక్తిగతమైన విషయాలు ఏం చేస్తారో తెలుసా, ఎక్కడ తీసిపోయి ఇంకో చోట. వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగిందంట తెలుసా నీకు, అసలు చెప్పేంతవరకు ఆగరండి. అదేదో దేవుని మాటలు చెప్పడానికి అంత వేగంగా పోవచ్చుగా. ఇప్పుడు మేము వాక్యం చెప్పామండి, దేవుని గుడారంలో అతిథిగా ఉండగలవు చెప్పాను, వెళ్ళిపోయి చెప్తావు ఎవరికైనా? అస్సలు అడిగినా చెప్పు. ఎవరు రాత్రి వచ్చారంట జగ్గేపేట నుంచి, ఏం జరిగింది ఏం చెప్పారండి? ఏదో కానీ మొత్తానికి ఆయనైతే ఏదో మొత్తానికి బాగానే చెప్పాడు. ఏం చెప్పాడు మాకు తెలియదు. ఇవి చెప్పరు కానీ వ్యక్తిగతమైనవి చెప్తుంటారు. అంటే ఇక్కడ ఏమనండి, కుండెములు అంటే ఒక చోట నుంచి ఒకళ్ళ విషయాలు ఇంకొకళ్ళకి చెప్పటం. శద్రక్ మేషక్ అభ్యర్థంగోలు నమస్కరించడానికి రాలేదు. కొంతమంది కొండెములు చెప్పేవాళ్ళు ఏమండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏమని, యూదుల్లో వాళ్ళే శద్రక్ మేషక్ అభ్యర్థంగోలు, వాళ్ళు రాలేదు తెలుసా నీకు, కొండెములు చెప్పిరని ఉందండి అక్కడ దానియేలు గ్రంథంలో. అంటే లేనిది చెప్పడం కాదు, ఉన్నదే ఒక చోట నుండి ప్రమాదకరమైన సన్నివేశాలు ఉంటాయండి, కొన్ని చెప్పకూడని ఉంటాయి, అవి కూడా కొంతమంది ఏం చేస్తారు, వాడు అంతే కావాలి నేను చెప్పాల్సిందని చెప్తారు అంతే. వద్దండి, దేవుడి గురించి చెప్పు, ఇతరుల గురించి కాదు మనకి. తర్వాత ఇంకొకటి, తన చెలికానికి, చెలికాడు అంటే స్నేహితుడు, స్నేహితుడికి ఏం చేయడట. ఈరోజు స్నేహం పేరుతో చాలామంది స్నేహం పేరుతో దగ్గర అవుతారు, ఆ తర్వాత ఏం చేస్తారు, కీడు చేస్తారు. యేసుక్రీస్తు శిష్యులతో ఏం చేశారండి, స్నేహం చేశారు. ఏం చేశాడు మరి స్నేహితుడు ఇస్కరియోతు యూదా, మోసం చేశాడు. ముద్దు పెట్టి అప్పగించడానికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా, చెలికాడా నువ్వు చేసేదేదో తొందరగా చేసే, నువ్వు ఎందుకు చే ఎందుకు వచ్చావో ఏం చేయడానికి వచ్చావో నాకు తెలుసు అన్నాడండి. ఆయనకి ఎలా అన్యాయం చేయాలనిపించిందండి అతనికి, ఏమండి ఎంత సహాయం చేశాడండి ప్రభు, సహాయం చేసిన వాడికి అన్యాయమా? తన చెలికానికి కీడు చేయడు దేవుని గుడారంలో ఉండాలనుకునేవాడు. 6 తన పొరుగు వాని మీద నిందంటే ఏంటండి, చెయ్యనిది చేశాడని చెప్పటం అంతేనా? ఒకవేళ మన మీద ఎవరైనా నింద మోపారనుకోండి, యేసుక్రీస్తు వారు ఏం చేయమన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తే మీరు సంతోషించండి అన్నాడు. సంతోషించండి, కానీ మనం మాత్రం నిందలు మోపేవారంగా ఉండకూడదు. నెక్స్ట్, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఏమండి, నీచుడిని ఏం చేసుకోవాలట, మనం ఏం చేయాలి, అసహించుకోవాలి. అంటే అసహించుకోవడం అంటే వాడి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పకూడదని కాదు, దేవుని మాటలు చెప్పు. నీచుడికి మనం ఏం చేయాలండి, నీచమైన పనులు చెడ్డ పనులు చేసేవాడికి దేవుని మాటలు చెప్పాలి. ఎంత చెప్పినా వినలేదనుకోండి, ఆ నీచమైన పనులే చేస్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళని,
అసహించుకోవాలి అసహించుకోవాలి వాళ్ళని దూరం పెట్టాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎనిమిదవది, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడట. చూసారా, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడట. దేవుని గుడారములో అతిథిగా ఉండేవాడు సన్మానిస్తాడట. సన్మానించడం అంటే శాలువా కప్పటం కాదు, గౌరవప్రదంగా చూసుకోవటం. ఆలోచించండి, గౌరవించటం. తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్లో ఉంది. అంటే తల్లిదండ్రుల యొక్క అవసరాలు తీర్చటం, వాళ్ళను గౌరవించటం, మర్యాదగా చూసుకోవడం. తొమ్మిదవది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. అక్కడక్కడ మనం వింటుంటాం, మాట తప్పడు మడిమ తెప్పడు. ఎవరో దేవుని గుడారంలో అతిథిగా ఉండేవాడు, అది మాట తప్పడు. ప్రమాణము చేయగా నష్టము కలిగి, ప్రమాణం అనగానే ఏం గుర్తొచ్చింది మీకు? ప్రమాణాలు ఎక్కడ చేస్తాం? పెళ్ళిలో ప్రమాణం, బాప్తిస్మంలో ప్రమాణం, అంతేనా? బాప్తిస్మంలో ప్రమాణం ఏంటి? మేము అడుగుతాం, అమ్మా దేవుణ్ణి నమ్ముకొని నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత అన్ని మేలులే ఉండవు, కష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది, వీటన్నిటినీ భరించి దేవుని కోసం బ్రతకగలవా అంటే ఆ రోజు ఏమన్నారు? బ్రతుకుతామండి, ఎప్పటి వరకు అనగానే జీవితకాలం అంతా. ఆ రోజు ప్రమాణం బాగానే చేసావు, మరి ఇప్పుడు రోగం రాగానే ఎందుకు మళ్ళీ దేవుని సన్నిధి మానేశావు? నేను మానేయను, సంఘక్రమాలకు లోబడి ఉంటానని చెప్పావు, మరి ఈరోజు దేవుడు నాకు ఏదో సహాయం చేయలేదని ఎందుకు దేవుడిని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నావు? ఇక్కడేముందో తెలుసా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. భార్యతో ప్రమాణం ఉంటుంది పెళ్ళిలో, ఉంటుందా? భార్యతో ప్రమాణం చేసిన తర్వాత ప్రమాణం ఎలా ఉంటుందండి? మేము కూడా పెళ్ళిళ్ళు చాలా చేసాం కనుక మాకు బాగా ఈ ప్రమాణాలు కంటతైపోయినాయి. కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, ఆరోగ్యం అందును, నిన్ను ప్రేమించి నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను మాత్రమే హత్తుకొని ఇతరులు నొల్లక నేనుంటానని ప్రమాణం చేశావు. మరి మధ్యలో ఎందుకని ప్రమాణాన్ని తీసి తొంగలో దొక్కావు? బైబిల్ ఎంత గొప్పదంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన, బాధ వచ్చిన, ఏమైనా ప్రమాణం చేసావు భార్యతో, భార్యకు బాగోలేదు ఇప్పుడు, అనారోగ్యం వచ్చింది, మాట తప్పుతావా? తప్పకూడదు కదా. నీ భర్తకు అనారోగ్యం వచ్చింది, మాట తప్పుతావా? దేవుని గుడారంలో అతిథిగా ఉండాలి అంటే మాట తప్పకూడదు. ఎంత మంచి మాట అంటే ఇక్కడ, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తర్వాత తన ద్రవ్యమును వడ్డీకియడు. కొంతమంది లాగుతుంటారు 5 రూపాయలు 10 రూపాయలు, అబ్బా చంపేస్తుంటారు జనాన్ని. తన ద్రవ్యమును వడ్డీకియడు. తర్వాత నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. నిరపరాధికి అన్యాయం చేయటానికి లంచం పుచ్చుకున్నాడు. ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. చివరి మాట చూడండి, అక్కడ క్రింద ఏముందో, ఈ ప్రకారం అంటే ఈ అర్హతలన్నీ నీకుంటే ఈ ప్రకారము చేయుడు. ఎంత అసలు ముగింపు చూడండి, ఎంత బాగుందో ఆ ముగింపు చూడండి. ఎలా చెప్పాడు? ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కూడా దేవుడు నిర్ణయించినంత కాలం కదల్చబడడు. చూసారా, దేవుడు మనకెంతకాలం నిర్ణయించాడో అంతకాలం నిన్ను కదిలించేవాడు ఎవడు? ఉండడు. ఆలోచించండి, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఏమండి, దేవుని గుడారంలో అతిథిగా ఉండాలనుకుంటున్నారా? దేవుని పరిశుద్ధ పర్వతమైన సంఘంలో మీరు ఉండాలనుకుంటున్నారా? చక్కగా ఆనందంగా జీవించాలనుకుంటున్నారా? దేవునికి అతిథులుగా ప్రియమైన పిల్లలుగా ఉండాలనుకుంటున్నారా? 11 అర్హతలు చెప్పాడండి. ఇవి ఈ గుడారంలో, ఈ లోకములో, ఈ లోకమనే ఈ గుడారంలో ఉండడానికి అర్హతలు. దీనికే ఇన్నైతే మరి పరలోకంలో ఉండడానికి ఇంకా ఉన్నాయి. ఇవన్నీ చేసి మేము బ్రతికా అనుకుంటున్నారా? ఏమండి, దేవుని కోసం బ్రతకాలి, పరలోకం వెళ్ళాలనుకునే వాడికి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని ప్రభువు చెప్పాడు.
ఆనందంగా మనం ఇవన్నీ కూడా చేయగలిగితే దేవుని గుడారంలో మనం అతిథులుగా ఉంటాం ఈ లోకంలో. అంతేకాదు పరలోకంలో కూడా మనల్ని యుగయుగాలు ఆయనతో ఉంచుకుంటాడు. కనుక మరి దేవుని పిల్లలుగా దేవునికి ప్రియమైన వారుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.